సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జీహెచ్ఎంసీ పరిధిలోని గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి నందన్బ్రైడ్ కాలనీలోని రోడ్లు మునిగి వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులు జీహెచ్ఎంసీ సిబ్బంది డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొద్దిపాటి వర్షం కురవగానే పైనున్న బండలగూడ చెరువు అలుగు పారడంతో మా కాలనీకు నీరు రావడం పొరపాటు అయిందని ఈ బండ్లగూడ చెరువు అలుగు వెళ్లేదారి మూసివేసి వెంచర్లు ఏర్పడడంతో ఆ నీళ్లని మా కాలనీకి వస్తున్నాయని ఈ వెంచర్ చేసిన బిల్డర్ ఎలాంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోవడంతో ఇక్కడ ఇల్లు కట్టుకున్న కాలనీ వాసులు ప్రతి ఏటా ఇలా తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకొని మా కాలనీకి నీరు ఇళ్లలోకి రాకుండా తగు చర్యలు తీసుకొని కాలనీ బాగోగుకై సహాయ సహకారాలు అందించాలని మీడియాతో ప్రాధాన్యపడ్డారు. ప్రకాశ్ భయ్యా ఇండివిజువల్ కొన్ని కోట్లు పెట్టి ఇల్లు తీసుకున్నామండి. అసలు నివాసం ఉండని కూడా పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంది. 3 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఫేస్ అవుతున్నాము. ఇంట్లకు వాటర్ వచ్చినాయి, పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, పాములు వస్తున్నాయి, ఇటువంటి పరిస్థితి ఉంది. ఏదన్నా మాకు పోనీకే కొంచెం ప్రాబ్లం సాల్వ్ చేయనీకే ఏదన్నా చూడమని మేము గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాము. ఇంకా అసెస్ నుంచి అవుతుందండి ఇదే ప్రాబ్లం, 3 ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది.
చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఈసారి అయితే ఇంట్లోకి వచ్చాయండి. రాత్రికి ఇట్లా వర్షం పడుంటే మాత్రం ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండేది మాది. కొంచెము గవర్నమెంట్ కానీ లేకపోతే ఎమ్మెల్యే వాళ్ళు కానీ కొంచెం చూసుకొని మాకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టు చూస్తే మేము కొంచెం అందరూ తెలిపే కాలనీ నుంచి పతంజలి పక్కన సింఫోనీ బ్యాక్ సైడ్ మేము వచ్చేటప్పుడు 3 ఇయర్స్ అవుతుంది. మొత్తం 25 ఎకర్స్ వెంచర్. 3 ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీ రెయిన్ సీజన్ మాది ఇదే ప్రాబ్లం. బండ్లు కూడా లేక్ గండి కొట్టినప్పుడు లేక్ ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఫ్లో ఇటే వస్తుంది వాటరు. సో వాటర్ వచ్చినప్పుడల్లా మేము కార్పొరేటర్ని కానీ ఎమ్మెల్యే సార్ కానీ నేను చెప్పినట్టు వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు. సొల్యూషన్ టెంపరీ సొల్యూషన్ నడుస్తుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ వైడ్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టినట్టుగా వాళ్ళు మా దృష్టి తీసుకోవాలి. మాకు అందరికీ ఇన్ఫార్మ్ చేశారు కానీ మెటీరియలైజ్ అవ్వలేదు. ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సీజన్ మొత్తం మీద 2 సార్లు కానీ 3 సార్లు కానీ వాటర్ లాగా స్టాగ్నేట్ అయిపోతుంది. ఆ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా మేము ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎవరైనా బయటకు వెళ్ళాలన్నా నిత్యావసర నెసెసిటీస్ తెచ్చుకోవాలని కానీ చాలా ట్రబుల్గా ఉంది. సో మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే బండ్లు కూడా లేక నుంచి వచ్చి ఎక్సెస్ వాటర్ని బయట పంపడానికి కాలనీలోంచి కాకుండా ఎక్సెస్ వాటర్ వెళ్ళడానికి సపరేట్ డ్రైన్ కానీ ఏదైనా కానీ వేయాలని మా విన్నపం. అట్లా టెంపరీ సొల్యూషన్స్ బయటగా మేము ఇంటర్నల్గా మా ఖర్చు పెట్టి మేము సెంట్రల్ డ్రైనేజ్ చేసుకున్నాం. మా కాలనీ నుంచి వచ్చే రైన్ వాటర్ వెళ్ళడానికి సొల్యూషన్స్ మేము మా ఓన్గానే చేసుకున్నాం. కానీ ఓన్లీ ప్రాబ్లం పనులు కూడా లేక నుంచి వచ్చి ఎక్సెస్ వాటర్ అది వచ్చినప్పుడు మాకు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో దీని గురించి పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. మేము పటంచెరు నందుగల నందన రతన్ ప్రైడు కాలనీ నివాసిస్తున్నాము. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాము. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి కార్పొరేటర్ గారి దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా మా యొక్క కోరికను మన్నించి వాళ్ళు వచ్చి వాళ్ళకు వీలైన కాడికి చేయడం జరుగుతుంది. అయినా కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. ఎందుకంటే మాకు పైన బండలు కూడా నందు పెద్ద చెరువు ఉందండి. ఆ చెరువు వాటరు ఇక్కడ నుంచే పోవాలి, వేరే దారి లేదు. దీనికి మెయిన్ ఇక్కడ వేసిన ఎవరైతే బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డర్ చేసిన పెద్ద తప్పిదనం ఇది. ఆ బిల్డర్ మీద కూడా గవర్నమెంట్ పరంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఒక కాలనీవాసులుగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి విజ్ఞప్తి ఎందుకైతే మాకు ఏదైతే సమస్య ఉందో సమస్య నుంచి బయటపడేయాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. అయితే మాకు ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతి చిన్నపాటి కూడా ఇళ్లకు నీళ్లు రోడ్డు మీద నీళ్లు నిలవడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలు కానీ వృద్ధులు కానీ అదేవిధంగా మహిళలు కానీ బయటికి రాలేని పరిస్థితి ఉంది. దాంతోపాటు మాకు మంచినీటి కానీ లేకుంటే కనీసం నిత్యావసర సరుకులు కూడా బయటకు వచ్చి తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. కనుక త్వరితగతిన దీనిని పరిష్కరించాలని చెప్పేసి వినయించుకుంటున్నాం.